హలో, నమస్కారం మ్యామ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఈ అవార్డు విన్ అయినందుకు. బెస్ట్ యూట్యూబర్ ఫీమేల్గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పద్మమోహన సంస్థ వారందరికీ కూడా నా నమస్కారాలు అండి. ఇలాంటి ఆపర్చునిటీని నాకు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఎలా స్టార్ట్ చేశారు మ్యామ్ ఈ యూట్యూబ్ ఛానల్? అంటే అసలు స్టోరీ ఏంటి, శ్రావణీస్ కిచెన్ వెనుక స్టోరీ ఏంటి? ఏం లేదండి, నేను చిన్నప్పుడు అని కాదు, స్కూల్ డేస్ అయినా కాలేజ్ డేస్ అయినా ఇంట్లో కొత్త కొత్తవి ట్రై చేసేదాన్ని, నాకు తెలిసినవి తెలుసుకున్నవి ట్రై చేసేదాన్ని. నైబర్స్కైనా ఫ్రెండ్స్కైనా ఇంట్లో వాళ్ళు ఆ ఫుడ్ని తిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. అలా వాళ్ళ ఎంజాయ్మెంట్ని చూసి నాకు ఇంకా కొత్తవి ట్రై చేయాలి, ఇంకా కొత్తవి తినిపించాలి, ఇంకో మంచి మంచివి టేస్ట్ చేపియాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ఇంట్రెస్టే నాకు వంట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. అదొక్కటే సీక్రెట్ అని చెప్తాను, నాకు ఫుడ్ మీద ఒకటి అంటే కొత్తవి రుచి చూపించాలి అనే దాని మీద నేను ఉండేదాన్ని. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అందరికీ యూజ్ అవుద్ది కదా, ఇలా ఛానల్ పెడితే రాని వాళ్ళు నేర్చుకుంటారు, ఈజీ మెథడ్లో అందరికీ కొత్త వంటలు పరిచయం చేయొచ్చు అన్నట్టు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్నారా ఇంత రీచ్ వస్తుంది అనేసి? ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఎవరు అనుకోరండి, ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. మనం చేసే పనిలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం గీవప్ ఇవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది. నేను ఇది ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు ఎన్నేదైనా కానీ గీవప్ ఇవ్వకుండా చేశాను కాబట్టి ఈరోజు మన ఛానల్ పాపులర్గా ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు చెప్పినట్టు మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి తినిపించడం స్టార్ట్ చేశారన్నారు. ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్కి మీరు చేపిస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్ దీని గురించి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వాళ్ళు కూడా ట్రై చేసి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక వంట చేయడం వేరు, అది వీడియో షూట్ చేసి అందరికీ చూపించడం అది వేరు. కానీ అదంతా కూడా వాళ్ళు ట్రై చేసి చాలా బాగా కుదిరింది శ్రావణ అక్క, శ్రావణి గారు అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి రెసిపీస్ వాళ్ళకి పరిచయం చేయాలండి, అది ఒకటి నాకు బూస్ట్లా అనిపిస్తుందండి. మీరు వాళ్ళకి ఏం ఈ వేదిక మీదుగా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్కి, మీ సబ్స్క్రైబర్స్ అందరికీ? సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంతలా నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి, ఇంకా మంచి క్లారిటీ కొద్ది, ఇంకా ఈజీగా చేసుకునే విధంగా మన ఛానల్ నుండి ఇంకా మీరు చాలా రెసిపీస్ తెలుసుకోబోతున్నారు, తెలుసుకుంటారని చెప్పబోతాను. మీరు ఎన్నో ఫుడ్స్ మా అందరికీ నేర్పిస్తూ మా అందరికీ తినిపిస్తూ ఉన్నారు కదా, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మ్యామ్? ఫేవరెట్ ఫుడ్ అంటే నేను చాలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తానండి. అది ఆంధ్ర ఫుడ్ అయినా తెలంగాణ ఫుడ్ అయినా నాన్ వెజ్ స్వీట్స్ చాలా నేను ఫుడ్ అని చెప్పొచ్చు. అది ఇలా ఒక్క రెసిపీతోటి చెప్పలేను. అది స్వీట్ అయినా గులాబ్జామ్, స్వీట్స్లో నాకు గులాబ్ జామున్ అంటే ఇష్టం, రసమలాయ్, రబ్బడి, నాన్ వెజ్ కూడా ఇష్టమే, గుత్తి వంకాయ, ఆవకాయ, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. కానీ కొన్ని మెయిన్గా ఉంటాయి, కానీ ఎక్కువ నేను ఫుడ్ కాబట్టి అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ తింటాను. మెయిన్గా అయితే గుత్తి వంకాయ అని చెప్పొచ్చు, గుత్తి వంకాయ సాంబార్, పప్పు చారు, ఇలా వీటిని ఎక్కువగా ఇష్టపడతాను. ఇప్పుడు అబ్బాయిలు బ్యాచిలర్స్గా ఉంటుంటారు కదా హాస్టల్స్లో లేదంటే రూమ్స్లో, వాళ్ళ పేరెంట్స్కి దూరంగా అమ్మ చేతి వంట మిస్ అవుతుంటారు, ఇంటి ఫుడ్ మిస్ అవుతుంటారు. సో వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి వాళ్ళందరికీ? నాట్ జస్ట్ అబ్బాయిలే, అమ్మాయిలు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు కదా. ఒకప్పుడు మనం మన అమ్మ నుండి, మన తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఫుడ్ని నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చదువుకోవడం, జాబ్ పరంగా అందరూ ఫ్యామిలీ నుండి దూరమై బయటకు వస్తున్నారు. సో అలాంటి వారు మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూసుకొని అమ్మ చేతి వంట ఆ రుచిని ఎంజాయ్ చేస్తున్నారు. సో అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? నేను ఏదైతే ఏఎంతో ఛానల్ స్టార్ట్ చేశానో వాళ్ళు ఆ ఫుడ్ని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే నేను చాలా లక్కీ పర్సన్ అనుకుంటాను. వాళ్ళు కామెంట్ చేసినప్పుడు ఒక నన్ను ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్గా అనుకుంటారు, అది నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మెయిన్గా నేను చేసే ఏ రెసిపీ అయినా వాళ్ళు ట్రై చేసినప్పుడు బాగా కుదరాలనే కాన్సెప్ట్తో చేస్తాను. ఇప్పుడు మన ఒక రెసిపీ చాలామంది చూస్తారు, వాళ్ళు ఇంట్లో చేసినప్పుడు వాళ్ళకి పాడవ్వకూడదు. సో ఆ కాన్సెప్ట్ మీద నేను చేసినప్పుడు వాళ్ళు ఇంట్లో ట్రై చేస్తారు, చూడు సరే ఈ ఛానల్ అంటే ఇది అన్నట్టు వాళ్ళకు ఉంది. అలాంటి కంటెంటే మన ఛానల్లో ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది,
మీ వారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఈ పర్సనల్ లైఫ్ని ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్ని, మీ యూట్యూబ్ కెరియర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? స్టార్టింగ్లో నేను ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం ఇవి టైం టేకెన్గా అనిపించేవి. ఆ టైంలో పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ అందరినీ చూసుకోవడం కొంచెం కష్టమయ్యేది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు ఇచ్చారు కాబట్టి ఈ టైంలో అయితే హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ టైంలో నాకు నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఎవరైనా ఒక వర్కింగ్ ఉమెన్కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే ప్రతిసారి ఓకే ఉన్న అప్పుడప్పుడు ఇబ్బంది అవుద్ది. సో అలాంటి టైంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది. కొంచెం మనం ప్లాన్ కొద్దుంటే నెక్స్ట్ డే ఏం చేయాలి, అది బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఏం చేసుకోవాలి, రెసిపీ ఏం చేసుకోవాలని ముందే మనం ప్లాన్ కొద్దుంటే అన్నీ ఈజీ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ వీడియోని చాలామంది మహిళలు, ఇంకా హౌస్ వైఫ్స్, లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ చూస్తుండొచ్చు. వాళ్ళు ఎన్నో లైక్ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేక కష్టపడుతుండొచ్చు. వాళ్ళందరికీ మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకంటే మీరు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంత పెద్ద స్టేజ్కి వచ్చారుగా. సో మీ తరఫున వాళ్ళకి ఏంటి మెసేజ్? అదేం లేదండి, వర్కింగ్ ఉమెన్ అన్నప్పుడు ఇంట్లో పని, ఫ్యామిలీని చూసుకోవాలంటే ఎవరికైనా కష్టం అవ్వుద్ది. సో మనం నెక్స్ట్ డే ఏం చేసుకోవాలి అనేది చిన్నగా, అంటే పడుకునే ఒక అరగంట ముందు చిన్నగా ప్లాన్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే కొంచెం ఈజీ అవుద్ది. అంటే మార్నింగ్ లేచి ఆడావిడిగా పని చేసుకునే కంటే ముందు కొంచెం ప్లాన్ కొద్ది ఉంటే ఏమైనా అవసరం ఉన్నాయి సరుకులు తెచ్చుకోవచ్చు, కొంచెం ప్లాన్ కొద్ది ఉంటాం కాబట్టి మన మైండ్ కూడా కొంచెం సెట్ అయి ఉంటుంది. సో అది కొంచెం ఈజీ అవుతుంది మనం చేసుకోవడానికి. పద్మవన ఆర్ట్స్ వాళ్ళు గత 33 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతోమంది కళాకారులను గుర్తిస్తున్నారు. దీని మీద మీరు అభిప్రాయం ఏంటి మ్యామ్? యా అండి, ఇలా చిన్న స్టేజ్ యూట్యూబర్స్ అయినా బుల్లితెర వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇలా అవార్డ్స్ ఇవ్వడం ఇది చిన్న మ్యాటర్ కాదు, చాలా పెద్ద విషయం. ఇలా ప్రతి సంవత్సరం వాళ్ళు నిర్వహించే ఈ కార్యక్రమం చాలా గొప్పది. అసలు కొత్త వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఇలా అంటే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళకి ఇన్స్పిరేషన్స్గా. ఇది చాలా గొప్ప విషయం అని చెప్తాను. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మీ ఆడియన్స్ యొక్క ఫేవరెట్ డైలాగ్, మీరు అన్ని వీడియోస్లో చెప్పే డైలాగ్ చెప్పండి మ్యామ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇలా ఈ వేదిక మీద నన్ను ఆహ్వానించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీరు ఇంకెంతో సబ్స్క్రైబర్స్ని పొందాలని, ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Please subscribe to Pats Media. Gattiga kottandi. Hi, name is Shivabalaji. Please subscribe to Pats Media. Hi, I am Varun Raj. Please subscribe to Pats Media. Thank you. Hi, please subscribe to Pats Media. Good luck. I am Zubeda Ali. Please subscribe to Pats Media. Thank you. Please subscribe to Pats Media. Please subscribe to Pats Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఎస్తర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. హలో గైస్, దిస్ ఈస్ క్రాంతి బ్లాగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే, నా పేరు యాదమరాజు. ప్యాట్స్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఈస్ రూపేష్ మంజునాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శాంతి శ్రీనివాస్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. థ్యాంక్ యూ. Please subscribe to this channel, Pats Media. Please subscribe to Pats Media. Hello, hi Andy, this is Anusha. Please subscribe to Pats Media. Hi, please subscribe Pats Media. Please subscribe Pats Media. Wonderful programs you can enjoy.